ఈరోజు మన రెసిపీ వచ్చి మునక్కాయ కర్రీ. సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ ఎక్కాక ఆయిల్ అలాగే ఆవాలు మెంతులు వేసుకొని మెంతులు కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. సో నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్, మూడు చిన్నవి టమోటా ముక్కలు. టమోటాని కట్ చేసుకొని మూడు చిన్నవి తీసుకున్నాను. సో అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ మునక్కాయలు, అలాగే 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకున్నాక 1/2 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను వాటర్ పోస్తున్నాను, ఎందుకంటే నేను చింతపండు పులుసు పోస్తే చింతపండు పులుపుకి త్వరగా మునక్కాయ అనేది ఉడకదు. సో ముందుగా ఇలాగా వాటర్ పోస్తున్నామంటే మునక్కాయ మనకి త్వరగా ఉడుకుతుంది. సో నేను మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు అయితే లో ఫ్లేమ్లో ఉడికిస్తున్నాను. అప్పుడప్పుడు ఇలాగ మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. సో 10 నిమిషాల తర్వాత మనకి కూర అనేది ఈ విధంగా ఉడికి ఉంటుంది. సో ఒకసారి అంతా కూడా ఇలాగ కలుపుకొని 5 నిమిషాలు ముందుగానే నేను చింతపండుని నానబెట్టి జ్యూస్ తీసి పక్కన పెట్టాను. సో దాన్ని మనం ఇక్కడ యాడ్ చేద్దాం. మునక్కాయ కర్రీకి పులుపు అనేది పెద్ద అవసరం లేదు, చింతపండు చాలా తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. చాలా తక్కువగా చింతపండు తీసుకొని నానబెట్టి ఇలాగ రసం తీసి పోస్తున్నా. నేను తీసుకున్న మునక్కాయలను బట్టి నేను చింతపండు అనేది ఉసిరికాయ చిన్న ఉసిరికాయ సైజ్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు పోసాక మనం హై ఫ్లేమ్లో అయితే 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి కూర అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. పులుపును బట్టి కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి, ఉడికేటప్పుడే మనకి కూర అనేది వస్తుంది. ఓకే, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కామెంట్ పెట్టండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.